ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు నామములో నా ప్రియ సోదర సోదరులందరికీ శుభవందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నిజంగా మన హృదయాల్లో దేవుని వాక్యము గొప్ప గ్రహింపుని గొప్ప జ్ఞానాన్ని కలుగు చేస్తూ మనం ఆయన సత్యంలో నిలబడుకోవడానికి కృపణిస్తుంది. సత్యం ఎప్పుడైతే వస్తుందో మనకు స్వాతంత్రం, దాంట్లోంచి విడుదల. దేవుని వాక్య సత్యం మనల్ని మనం దేనికైతే మన జీవితాలు అప్పగించుకుని మనం వ్యర్థంగా దూరమైపోకుండా మనకు ఒక విలువైన, మనం ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొందిన ఒక శ్రేష్టమైన స్థితిలోకి తీసుకురావడానికి దేవుని వాక్యం, ఈ వాక్య సత్యం మనకు అద్భుత శక్తినిచ్చి మనల్ని విమోచిస్తుంది, మన స్వతంత్రులుగా చేస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే చక్కటి మాట యాకార్. హిబ్రూ భాషలో యాకార్ అంటే ప్రెషియస్, విలువైన అని అర్థం. భూమి మీద మనకు ఒక్కసారి చూస్తే ఆ ప్రెషియస్ అన్నప్పుడు చాలా ప్రెషియస్ స్టోన్స్, విలువైనటువంటి ఆ యొక్క వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు, అంటే ప్రెషియస్ స్టోన్స్, విలువైనటువంటి రాళ్ళు ఉన్నాయి. ఒకసారి ఒక చిన్నపిల్లాడు అంత నీళ్ళ దగ్గర కూర్చొని ఒక్కొక్క రాయి వేస్తూ ఉన్నాడు చెరువులోకి, వేస్తూ ఉన్నాడు. వాడు అట్లాగా వేస్తుంటే టంగ్ అని శబ్దం వస్తుంది. రాళ్ళు చాలా, అన్ని రాళ్ళ కంటే ఈ రాళ్ళు మెరుస్తూ మనకి బాగా ఆకర్షణీయంగా పశువులు కాపరి. అంతలోకి వాళ్ళ తండ్రి వచ్చాడు. ఏంట్రా ఇది, రాళ్ళని నీళ్ళలో వేసుకొడుతూ ఉన్నావు, భలే ఆనందిస్తున్నావు, ఏంటి ఆ రాళ్ళు అంటే దొరికాయి నాకు. ఎక్కడ దొరికాయి అంటే ఎదుగు, ఎక్కడంతా దొరికాయి చూడు, అన్ని రాళ్ళు వేసేసాను, ఇదిగో ఒక రెండు రాళ్ళు మిగిలి, అవి చూస్తే వింత వింతగా అవి మెరుస్తున్నాయి. తండ్రి అన్నాడు, రై ఆగు, నీళ్ళు పడిపోయాయి, ఎటుపోయాయో, అయ్యో ఆ రెండు రాళ్ళు తీసుకుని తండ్రి పరుగులెత్తుకుంటూ బంగారు కొట్టు ఉండేటువంటి ఆ అతనికి వ్యాపారి దగ్గరికి ఆ వజ్రాలు, మరి ఆ యొక్క ప్రెషియస్ స్టోన్స్, ఆ విలువైన రాళ్ళు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆడు అన్నాడు, ఇది మామూలైనటువంటి రాళ్ళు కాదు, నీ స్టార్ తిరిగిపోయింది, నీ నక్షత్రం తిరిగిపోయింది, ఈ రాళ్ళు నువ్వు నాకు ఇచ్చి వీటి వెల కట్టడం చాలా కష్టం, వీటి విలువ చాలా కష్టం, కానీ నేను ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది చాలా విలువైన రాళ్ళు, నీ పిల్లాడన్నీ నీళ్ళల్లో వేసేసాడా, అయ్యగా నిచ్చుంటే నువ్వు ఇంకెంత కోట్లు సంపాదించేవాడు అయిందు అనని చెప్తే ఆ తండ్రి బాధపడ్డాడు. ఆ రెండు రాళ్ళకి ఆ వ్యాపారి ఏదో కొంత డబ్బు ఇచ్చాడు అంతవరకే తప్ప అతను మేలు పొందుకున్నాడు. గమనించండి, ఆ యొక్క తండ్రి హృదయం ఎట్లుందో కానీ తెలియదు, కానీ మనం ఒకసారి ఆలోచిస్తే మనం చాలా విలువైన వాటిని ఎక్కడ పెడుతున్నాము, ఆ విలువైన వాటిని మనం గుర్తిస్తున్నామా, ఆ పసిపిల్లాళ్ళలాగా ఆ విలువైన వాటిని వృధా చేస్తున్నామా అని ఆలోచించేటువంటి ఒక ఆలోచన కూడా మనం ఈరోజు మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆ యాకార్ విలువైన, అసలు విలువైనవి ఎక్కడున్నాయి, సో ప్రెషియస్, చాలా ఆ వాటిని ఆ విలువ చాలా గొప్పది. ఒకసారి దేవుని వాక్యంలో ఈ మాటను ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 5:17 రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. గొప్ప రాళ్ళున్నాయి, మిక్కిలి వెలగల రాళ్ళున్నాయి. ఇవి మందిరానికి, ఇక్కడ ఉన్న మాటలో చూస్తే మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించారు. చెక్కిన రాళ్ళు, వెలగల రాళ్ళు, ఒక వాటికి ఒక అవి ప్రెషియస్ స్టోన్స్, వెలగల రాళ్ళు, అవి మందిర పునాది కోసం. అయితే మిక్కిలి విలువైనటువంటి గొప్ప రాళ్ళని, మంచి రాళ్ళని దేవుని మందిరం కోసం. సొలొమోను దేవుని మందిరం కట్టించినప్పుడు ఎంతగా ఆ మందిరానికి ఎటువంటి విలువైన వాటిని సంపాదించాడంటే, విలువైన మ్రానులను, చందనపు మ్రానులను, ఇటు వుడ్ వర్క్, అటు రాళ్ళని, ప్రతిదానికి ఆయన ఒక విలువను చూస్తూ వచ్చాడు వాటికి. ఎందుకంటే దేవుని మందిరం అలాంటిది. ఈరోజు మనకు ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం ఎవరివి, మన విలువేంటి, అంత విలువైనటువంటిది
మనకు ఎక్కడ దొరుకుతుంది? అసలు మనం ఆలోచిస్తే మనకు దొరకకపోవచ్చు, ఆ డైమండ్స్ మనకు దొరకకపోవచ్చు, ఆ శ్రేష్టమైన విలువైన రాళ్ళు మనం కొనలేకపోవచ్చు, అవి మనకు మన దగ్గర లేవు, మనకు లేవు అనని మనం బాధపడవచ్చు. కానీ మనకు గొప్ప సంతోషం ఏంటో తెలుసా? దేవుని అద్భుతమైనటువంటి దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక సత్యాన్ని మనం ఆలోచిస్తే యోబు గ్రంథంలో 28:15 నుంచి మనం ఒకసారి చూద్దాం. 28:15 వివేచన దొరుకు 12 చివరి భాగం. వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దానికి సాటి అయింది కాదు, దాని విలువ కొరకే వెండి తోచ రాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికముకైనను, నీలమునకైనను కొనబడదు కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోర తగినది. కూషు దేశపు పుష్య రాగము దాంతో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లైన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడ? ఇక్కడ ఎన్ని రీతులుగా ఎన్ని ప్రెషియస్ స్టోన్స్ ఉన్నాయో, ఎన్ని అమూల్యమైన అంటే విలువైనటువంటి లోహాలు ఉన్నాయో, అసలు ఆ లిస్టు చూస్తూ ఉంటే బంగారం కాదు కదా, సువర్ణం కాదు కదా, అసలు గోమేధికము ప్రశస్తమైన ఇవన్నీ కూడా అస్సలు వాటి పేరు కూడా ఎత్తకూడదంట. అంత విలువైంది ఒకటి ఉంది, ఏంటి? జ్ఞానం. అసలు ఆ జ్ఞానం ఎట్ట దొరుకుతుంది? అసలు వీటితోటి సాటి చేయలేము. ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానాన్ని మనం పొందుకోగలమా? ఆ జ్ఞానం మనకు దొరుకుతుందా? దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తే అది ఈ విలువైన రాళ్లతోటి, యాకార్ అనే మాట మనం చూసాం, ఆ రాళ్లతోటి పోల్చడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఆ రాళ్ళు వాటికి సాటి కానే కావు. మరి అట్లాగైతే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మనకి ఇస్తారు? దాన్ని ఎవరు కొనగలరు, ఎవరు సంపాదించుకోగలరు అని అంటే, దేవుని వాక్యంలో ఉన్న మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు నేను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డారా, ఆ జ్ఞానాన్ని ఎవరు మనకి ఇస్తారు? ఎక్కడిది ఆ జ్ఞానం? ఎక్కడుంది ఆ జ్ఞానం అంటే, దేవుని వాక్యంలో మనం ఆ జ్ఞానాన్ని చూస్తాం. దేవుని వాక్యంలో దయచేసి కొలసీ పత్రిక 2:3 ఈ శ్రేష్టమైన మాట ఉంది. అసలు ఆ జ్ఞానానికి ఇవన్నీ సరిపడవట. ఇవన్నీ ఇటువంటి పేర్లు, రకరకాల రాళ్ళు, రకరకాల చక్కటి లోహాలు ఇన్ని పెట్టి, వీటన్నిటి పేర్లు వరుసగా పెట్టి, ఇవేమి దాని ముందు వాటి పేరు కూడా ఎత్తకూడదు. అంత జ్ఞానానికి సాటి అయింది, ఆ విలువకు సాటి అయింది ఏది లేదు. ఆ జ్ఞానము అట్టి విలువైనటువంటిది ఎక్కడ ఉంది అంటే, కొలసీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. ఎవరైనా క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆయనలో అంత విలువ ఉంది. ఆయనలోనే అవి నిగూఢమై గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పైన బయట కనబడేవి కాదు. ఆ త్రవ్వకాల్లో అక్కడ కొన్ని రాళ్ళు కొట్టుకొస్తాయి, అగాధ జలాల్లో నుంచి బయటకు వస్తాయి. కొన్ని లోపల ఉంటాయి, కొన్ని అసలు దాన్ని తవ్వినప్పుడు బయటకు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిగూఢంగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు, ఆ సంపదల ముందు ఈ యొక్క విలువైన రాళ్ళు కానీ లోహాలు కానీ పనికిరావే. ఆ జ్ఞానం నా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనలో ఉన్న బుద్ధి, ఆయనలో ఉన్న జ్ఞానము సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తు యేసునందు, క్రీస్తులో గుప్తములై ఉన్నవి కాబట్టి, ఆయనలో ఉన్నాయి కాబట్టి. దేవుని బిడ్డారా, మనము ఎవరు అంటే మన కండిషన్ ఏంటి? మనం ఎవరు? ఆయన వాక్యం ఎంత విలువైంది? ఆయన వాక్యంలో ఉన్న శక్తి ఎంత గొప్పది? ఆయన వాక్యాన్ని మనం నిజంగా ఆలోచిస్తే ఆయన వాక్యంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు చాలా, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు చూస్తే వాటిని వెలకట్టలేమే. దేవుని వాక్యంలో ఉన్న ఈ మాటలు ఒకసారి మీ ముందు పెడతాను. మరి మత్తయి సువార్త 26:7 మరి యోహాను సువార్త 12:3 యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు. వాళ్ళు
ఆ రెండు దగ్గరలో ఒకరే అని అంటారు. కానీ ఒక స్త్రీ మాత్రం అచ్చ విలువైన అచ్చ జఠామాంసి అత్తరు తెచ్చి ఆయన పాదాల ముందు పగలు కొట్టేసింది. ఎందుకు పగలు కొట్టేసింది? ఆ అత్తరంతా ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆమె ఆ అత్తర్ ఆయన పాదాల మీద పోసింది, తలమెండుకలతో తుడిచింది. ఆమె కన్నీటితోటి అసలు నిజంగా పాదాలు కడిగింది, అత్తరు పోసి అభిషేకించింది. ఇవన్నీ మనం ఆ రెండు చాప్టర్స్లో చదువుతాం. ఏంటి అక్కడ ఉన్నటువంటి సందేశం అని అంటే, ప్రభువా ఈ విలువేంటి? ఇంత విలువైనటువంటి అత్తర్ని పగలగొట్టేవేంటని యూదా ఇష్కరియతు లెక్కలు కడుతున్నాడు. అసలు ఆ విలువేంటి? లోకంలో నీలాంటి విలువ కలిగిన వారు ఎవరు లేరు ప్రభువా. అమూల్యమైన వాడు నిజంగా ఆయన. ఎలాంటి వాడు ఆయన? అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైన అమూల్యమైన. మొదటి పేతురు పత్రిక 1:19 అమూల్యమైన, మూల్యం లేదు, దానికి వెల కట్టలేము, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇటువంటి నా ప్రభు, అద్భుతమైన మాట ఇది, ఇటువంటి నా ప్రభు అమూల్యమైన రక్తంతో నన్ను విమోచించడానికి సెలవులో బలైన యేసుక్రీస్తు ప్రభు కంటే నువ్వు బలియాగం చేయబోతున్నావు, నీకంటే విలువైన వాళ్ళు ఎవరున్నారయ్యా? నిన్ను ఆరాధిస్తున్నావు, నేను స్తుతిస్తున్నావు. మా పాపాలకు పరిహారం చేయడానికి వచ్చావు, నా పాపాలకు క్షమించడానికి వచ్చావు, నన్ను రక్షించడానికి వచ్చావు. ఎంత కృతజ్ఞత! ఆ స్త్రీలు చక్కగా ఆయన విలువని వెలకట్టలేని ఆయన బలియాగాన్ని, ఆయన రక్తాన్ని, ఆయనని ఘనపరచిన విధానం అది. అయితే మనం ఈరోజు అటువంటి అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డాం. కాబట్టి మన పరిస్థితి ఈ రాళ్లతోటి పోల్చుకోవడానికి కూడా లేదు. ఈ లోకంలో ఏ విలువని మనకు కట్టడానికి వీల్లేదు. అటువంటి స్థితికి మనల్ని తీసుకురావడంలో దేవుని వాక్యంలోని ఈ మాట 1 కొరింథీ 7 అద్భుతమైన మాట 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. మీరెవరు? ఇటువంటి అమూల్యమైన రక్తం చేత కొనబడ్డారు, విలువైన రక్తం చేత కొనబడ్డారు, అమూల్యమైన విలువ పెట్టి కొనబడిన రాళ్ళు మీరు, మామూలు కాదు. మీరు ఆ విలువని మర్చిపోవద్దు. అందుకే ఈ చక్కటి మాటని, మరి శ్రేష్టమైన మాటని పేతురు భక్తుడు చూడండి, 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బల్లర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరమును మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అక్కడ సొలొమోను గొప్ప రాళ్ళు తెచ్చాడు, విలువల రాళ్ళు తెప్పించాడు, పునాది దేవుని మందిరం కట్టడానికి ఆ రాళ్ళు తెప్పించాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడ్డానికి అమూల్యమైనటువంటి రక్తంతో విమోచించబడిన సజీవమైన రాళ్ళని ఆయన పిల్లల్ని తెచ్చాడు దేవుడు. మన విలువను మీరు విలువ పెట్టి కొనబడ్డారు, జాగ్రత్త. విలువ లేని నీ విలువని, విలువ తక్కువ లోకంలో, విలువని ఎరుగని ప్రజల మధ్యలో, విలువలు ఎరుగని లోక మర్యాదల్లో, ఈ లోక ధర్మాల్లో అసలు ఆ విలువే లేనటువంటి, ఆ విలువ అనేది అర్థం కానటువంటి మనుషుల మధ్యలో నీ విలువను నువ్వు కాపాడుకోకుండా ఆ తక్కువ వాటి కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటావా? ఎక్కువ విలువైన జీవితాన్ని నువ్వు ప్రత్యేకించబడ్డావు. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన రక్తం, అమూల్యమైన రక్తంలో నువ్వు కడుగుబడితే, ఆ ప్రభువుని రక్షకుడుగా, నీ దేవుడుగా నువ్వు స్వీకరిస్తే, ఆయన రక్తంలో నీ ప్రతి పాపాలు కడుగబడితే నువ్వేమవుతావో తెలుసా? విలువైన రాయిగా, విలువ పెట్టబడిన వ్యక్తిగా, సజీవమైన రాయిగా నువ్వు ఉంటావు. నీ జీవితము అండర్ కన్స్ట్రక్షన్, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నావు, ఆయన నివాసంగా మారుతూ ఉన్నావు, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నావు. ఆ రాతిలో సజీవముంది, సజీవమైన రాళ్ల వలె మనం కట్టబడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు దేవుడిస్తూ ఇక్కడ మన జీవితాల్లో ఆ విలువను కూడా ఇంకొక కోణంలో చూస్తే, 3 పేతురు 3:7 ఇక్కడ కూడా మనం ఒక్కొక్కసారి
దేవుని పిల్లలంగా కుటుంబ జీవితంలోనేంటి, మరి వ్యక్తిగత జీవితంలోనేంటి, యేసుక్రీస్తు ప్రభుకి మహిమ తెచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలువను చూపే సాక్షులుగా, సాధనాలుగా. భార్య అయితే జీవమనే కృపావరంలో భార్యలు పాలువారై ఉన్నారు. వాళ్ళు ఓ ప్రత్యేకమైనటువంటి ఆ కృపావరం అనేది, జీవమనే కృపావరంలో ప్రత్యేకమైన స్థానంలో భార్య ఉంది, భర్త ఉన్నారు. ఇంకా చూస్తే వాళ్ళు ఒకరు సుఖదుఖాలయందు ఒకరు చక్కగా పాల్పంపులు పొంది సహోదర ప్రేమ కలిగిన వారై ఉండి, ఇక్కడ మంచి మాట ఉంది, ఆశీర్వాదమునకు వారసులుగుటకు మీరు పిలువబడితే కానీ కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రదూషణను చేయక దీవించేటువంటి విలువ, దీవెన విలువ. 9వ వచనం మరి మొదటి పేతురు పత్రిక 3:9 ఇక్కడ ఉన్న మాట విలువ ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులుగుటకు పిలువబడ్డ విలువైన వారు. ఆశీర్వాదాల విలువ ఎంత? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది, కానీ ఐశ్వర్యం ఆశీర్వాదం ఏమవుతుంది? దేవుని బిడ్డ ఈరోజు ఇంత గొప్ప విలువని ప్రభువు మనకిచ్చాడు, ఆయన రక్త విలువ. అందుకే నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు, ఆశీర్వాదకరముగా మార్చబడుతున్నావు, ఆ విలువని కలిగిన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు, విలువ పెట్టి కొనబడ్డావు. ఆ విలువైన రాళ్ళని ఎక్కడంటే అక్కడ పెట్టరు. అందుకే ఆయన తన సన్నిధిలో, తన ఆలయంలో, తన చేతిలో, తన మహిమలో, తన ఉన్నతమైనటువంటి ఆ యొక్క నిత్య మహిమలో ఆ రాళ్ళు ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడడానికి సమకూర్చబడుతున్నాం మనం. నేడు సంఘంలో మనం సమకూర్చబడుతున్నాం ఆయన కోసం కట్టబడ్డానికి, ఆయనతో ఉండడానికి, ఆయన యుగ యుగములు మనలో ఆనందించడానికి. అటువంటి ప్రత్యేక విలువని మనకు దయచేశాడు కనుక మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. మనుషులకు దాసోహం కావద్దు, లోకానికి దాసోహం కావద్దు, లోక కార్యాలకు దాసోహం కావద్దు, శరీర కార్యాలకు దాసోహం కావద్దు, ధనానికి దాసోహం కావద్దు. ఈ లోకంలో ఏది నిన్ను ఆకర్షిస్తుందో దానికి నువ్వు దాసోహం కావద్దు. నీ విలువను కాపాడుకుంటూ ప్రభువుకు సాక్షిగా జీవించటానికి యాకార్ ప్రెషియస్ యాకార్. అందుకే అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం, ఆ అద్భుతమైనటువంటి వాగ్దానాలని మనకు దేవుడు మనకు అనుగ్రహించి, మనము ఆ వాగ్దానాలకి వారసులై ఉండడానికి, ఆ వాగ్దానాలు మనలో నెరవేర్చబడడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అందుకే శ్రేష్టమైనటువంటి స్థితిని మనకు దేవుడు అనుగ్రహించి, మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ వాక్యము, జీవ గ్రంథము, ఇందులో ఉన్న వాగ్దానాలు, అమూల్యములను, అత్యధికములైనటువంటి వాగ్దానాలని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఇవి మన విలువను ఇంకా పెంచుతూ ఉండగా, ఈ విలువైన వాగ్దానాలతోటి, ఈ విలువైన వాక్యంతో, గొప్ప రక్షణతోటి, అద్భుతమైన రీతిగా దేవుని మహిమార్థమై సజీవమైన రాళ్ళుగా, విలువైన రాళ్ళుగా దేవుని మహిమ కొరకు మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ కృపలో మనం కొనసాగుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ శ్రేష్టమైన మాటలు ఆయన నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాం, మా విలువ అంత గొప్పది ప్రభువా. మేము దేనికి దాసోహం అయిపోతున్నామో, విలువ పెట్టి కొనబడిన మేము అన్నిటికంటే విలువైన వాళ్ళమని మీరు రుజువు చేశారు. ఆ విలువని కొనసాగిస్తూ అమూల్యమైన రక్తంతో కడుగుబడి, అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారు కదా, వాగ్దాన బలముతో నీ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతూ నేను గణపరిచే భాగ్యం దాచామని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తూ సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు. వంద
Estou